హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఈరోజు మనం ఏమోజీస్ గురించి తెలుసుకుందాము ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనం టెక్స్ట్ మెసేజెస్ పెట్టుకునే వాళ్ళం తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టుకునే వాళ్ళం తర్వాత వీడియోస్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఏమోజీస్ని పంపుకోవడం బాగా అలవాటైపోయింది మనకు మన భావాలని సింపుల్గా ఒక్క మొక్కలో చెప్పాలి అంటే ఒక ఏమోజీని వాడితే సరిపోతుంది ఒక్కొక్కసారి కొన్ని మాటలు మనం చెప్పలేము ఆ చెప్పలేని సమయంలో కూడా ఇటువంటి ఏమోజీని ఉపయోగించి మనం చెప్పాలనుకున్న విషయాన్ని అవతల వారికి తెలియజేయవచ్చు ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచ భాష ఏంటి అంటే ఏమోజీ భాష అని చెప్పచ్చు అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత కాలంలో మాత్రం ఇదే ప్రపంచ భాష నాకు తెలిసి అవతల వారి సమయాన్ని వృధా చేయకుండా మనము సమయం వృధా చేసుకోకుండా ఈ ఏమోజీస్ని ఈజీగా ఉపయోగించేయచ్చు మరి ఉపయోగించాలి అంటే వాటి గురించి మనకు తెలిసి ఉండాలి కదా చాలామందికి ఏమో చేసే గురించి తెలుసు ఈ మంచి కాలంలో నేను కొందరిని పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అడిగినప్పుడు ఫోన్ ఇచ్చేసి మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నారు అదేంటండి అంటే మాకు అవన్నీ తెలియవు మీరు కావాలంటే చేసుకోండి మా పిల్లలు ఇలా ఇలా చెయ్యి అని చెప్తారో అంతవరకే తెలుసు మాకు అని అన్నారు ముఖ్యంగా పిల్లలతోటి మనవాళ్ళు మనవరాళ్ళతోటి మాట్లాడుకునేటప్పుడు ఇటువంటి ఏమోజెస్ని ఉపయోగించడం తెలియక ఏది ఉపయోగిస్తే ఏ అపార్థాన్ని చేసుకుంటారో అని అనుకొని కష్టపడి చాలా టైప్ చేస్తున్నారు చాలామంది ఈ ఏమోజీస్ గురించి పిల్లల్ని ఇంట్లో వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళు చెప్తారు కానీ ఒకసారి చెప్పగానే కొంతమందికి తెలుస్తుంది కొంతమంది గుర్తుండకపోవచ్చు పదే పదే అడుగుతుంటే వాళ్ళకి విసుకున్నట్లుగా అనిపిస్తుంది ఆ ఎన్నిసార్లు ఏం అడుగుతాంలే అని ఇవి ఉపయోగించడం మానేస్తున్నారు అలా ఏమోజూస్ గురించి తెలియని వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అండి కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి కూడా అటువంటి వారికి మాత్రమే ఈ వీడియో మీకు ఏమోజెస్ గురించి పూర్తిగా తెలుసు అని అనుకుంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను కొన్ని ఈ చూపిస్తూ వాటి గురించి వివరిస్తాను ఎందుకు చూపిస్తూ వివరిస్తే కనుక మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుందని చూపిస్తూ వివరిస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు కళ్ళు మూసుకొని నాలుక బయటికి వచ్చేలా నవ్వటం అనమాట అంటే మీరు చెప్పిన విషయానికి నాకు నవ్వు అస్సలు ఆగటం లేదు అని తెలియపరచడానికి ఈ ఎమోజిని వాడతాము మనకి ఫుడ్ గురించి ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు మనం చూడగానే అబ్బా టెంప్టింగ్గా ఉంది ఎంత బాగుందో ఎంత రుచిగా ఉందో అంటాం కదా అలా చెప్పడం కోసం ఈ ఎమోజిని వాడతాము ఎవరినైనా కానీ మనం విష్ చేస్తున్నాము అంటే చిన్న చిరునవ్వుతోటి విష్ చేస్తాము అటువంటి చిరునవ్వుకి ఈ బ్లషింగ్స్ ఉన్నటువంటి లిటిల్ స్మైల్ ఎమోజీని వాడతాము వెళ్ళొస్తాము ఊరు వెళ్తున్నాము ఇలా చాలామంది చెప్తారు కదా వాళ్ళందరినీ సేఫ్గా ఉండు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కోసం ఈ ఎమోజీని ఉపయోగిస్తాము కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు పెట్టిన వీడియో కానీ ఫొటోస్ కానీ చూడగానే వావ్ అనేస్తాం కదా అలాంటి సందర్భం అనమాట చాలా బాగుంది భలే ఉంది అని చెప్పడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తాము కొన్ని సందర్భాల్లో ఇష్టంగా మనస్ఫూర్తిగా నవ్వుతాము చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా అని తెలియపరచడానికి ఈ ఏమోజీని ఉపయోగిస్తాం మనం మనకు తెలియని విషయాన్ని ఇతరులు చెప్పినప్పుడు మనం ఈ ఏమోజీని గడ్డం మీద చేపెట్టుకొని ఉంటుంది అవునా నిజమైనా ఎలా జరిగిందబ్బా ఇలా అనడానికి ఈ ఏమోజీని ఉపయోగిస్తాము మనం చాట్ చేస్తూ చేస్తూ అర్ధాంతరంగా ఆపేయలేం కదా మనకు నిద్ర వస్తుంది ఇంకా పడుకుంటాను నీకు కూడా గుడ్ నైట్ అని చెప్పడానికి ఈ ఏమోజీని ఉపయోగిస్తాము మనం ఏదో సరదాగా అన్నాను నువ్వు అంత సీరియస్గా తీసుకోబాకు ఇది కేవలం సరదా మాత్రమే అని చెప్పడంలో ఈ ఏమోజీని మనం ఉపయోగిస్తాము నేనేమి బర్రీగా లేను కూల్గా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పడం కోసం కూల్ అని కళజడు పెట్టుకున్న ఈ ఎమోజీని ఉపయోగిస్తాము నేను చాలా విచారంగా ఉన్నాను విషాదంగా ఉన్నాను ఇలా ఎందుకు జరిగిందబ్బా అని మదన పడుతున్న సందర్భంలో ఈ ఎమోజీని మనం ఉపయోగిస్తాము చూస్తున్నా చూస్తున్నా నీ మాటలు లోతుగా పరిశీలించి మరీ చూస్తున్నా అంటే తరచి తరచి చూస్తున్నా అనే సందర్భంలో ఈ ఎమోజీని ఉపయోగిస్తాము తీవ్రమైన విషాదంలో ఉన్నప్పుడు మనకు మాటలు రావు అటువంటి సందర్భంలో నాకు కన్నీళ్ళు ఆగటం లేదు అని అవతల వారికి తెలియజేసే సందర్భంలో ఈ ఏమోజీని ఉపయోగిస్తాము అబ్బా ఏం చెప్పావు నీ మాటలకి నాది తల తిరిగిపోయింది తల కిందలైపోయాను అని చెప్పే సందర్భం అంటే కొంటేగా సరదాగా జవాబు ఇవ్వటం అనమాట అప్పుడు ఈ ఏమోజీని ఉపయోగిస్తాము నేను నీ మీద అలిగ నీ మాటలకి అలిగి బొంగమూతి పెట్టుకున్న అని తెలియజేసే సందర్భంలో ఈ ఏమోజీని ఉపయోగిస్తాము మనకు బాగా ఆప్తులు ఇష్టమైన వారికి బొగ్గ మీద ఒక ముద్దిస్తాము అది తల్లిదండ్రులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ప్రియులు ప్రియురాళ్ళు అవ్వచ్చు పసిపిల్లలు అవ్వచ్చు ఎవరికైనా సరే సందర్భంలో ముద్దిస్తున్నాను అని తెలియజేసేది ఈ ఏమోజీ నువ్వు గ్రేట్ నువ్వేదైనా సాధించగలవు అని చెప్పడానికి నువ్వు సాధించిన దానికి నిన్ను అభినందిస్తున్నాను అని తెలియజేయడం కోసం కూడా ఈ ఎమోజీని మనం ఉపయోగిస్తాము మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ కింద పడి నవ్వుతూ ఉంటాం దొర్లి దొర్లి నవ్వుతుంటాం అటువంటి సందర్భాన్ని గుర్తు చేసి వాళ్ళకి తెలియజేసేటప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తాం మనం అనకూడల మాటలు అనేసేసి మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని సరదాగా అన్నాను అని ఈ కళ్ళు మూసుకొని నాలుగు బయటపెట్టే ఏమోజీని ఉపయోగిస్తాము ఈ విషయంలో నీకెంత బాధగా ఉందో నాకు కూడా అంతే బాధగా ఉందని తెలియజేయడానికి ఈ ఏమోజీని ఉపయోగించి చెప్తాము కోపం పట్టరాని కోపం వస్తుంది అని వాళ్ళకి తెలియజేయాలి కదా అవతల వాళ్ళకి అటువంటిప్పుడు ఈ ఏమోజీని ఉపయోగిస్తాం కనుబొమ్మలు చిట్లించి నాకు చాలా కోపంగా ఉంది అని తెలియజేసినట్లు అనమాట తరచుగా మనం ఉపయోగించేటి కొన్ని ఏమోజీల గురించి నాకు తెలిసినంతవరకు మీకు తెలియజేశాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి